అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా. నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా. అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న. మనం అత్తోటి గ్రామంలో ఉన్నామండి. తెనాలికి కేవలం 10 కిలోమీటర్ దూరంలో ఉంది. మీ అందరికి తెలుసు అత్తోట అంటే. ఎందుకు అత్తోటకు వచ్చాం అది మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది అత్తోట. ఎందుకంటే మహర్షి సినిమాలో వ్యవసాయం చేస్తున్నటువంటి మహేష్ బాబు ఈ మధ్యకాలంలో మరి యువతరం రైతులుగా మారిపోయినటువంటి యువతరంతో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో అత్తోటకు చెందినటువంటి పాపారావుని పిలిపించి ఆయనతో దాదాపు అరగంట పైగా మాట్లాడాడు మహేష్ బాబు. అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి పాపారావు మరి అనేక రకాలుగా అనేక పంటలు పండిస్తూ అనేక కూరగాయలు అట్లాగే పండ్ల తోటలు రకరకాలుగా పండిస్తున్నటువంటి పాపారావు మరి ఆ తోటలో ఉన్నాడంట. ఆయన ఏం పంటలు పండిస్తున్నాడు, మహేష్ బాబుతో ఏం మాట్లాడాడు, మహేష్ బాబుతో మాట్లాడిన తర్వాత ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆయన చూసి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతారండి. మరి ఈ మధ్యకాలంలో చూశారు మీరంతా మహర్షి సినిమా. వ్యవసాయం చేయండి, వ్యవసాయం చేయటం వల్ల రైతు పెడితేనే అన్నం లేకపోతే మనం అసలు మనుగడే లేదు, మానవ జన్మే లేదు. అలాంటి రైతును మనం పోగొట్టుకోకూడదు. ఆ రైతు యొక్క మొరాలిటీస్ ఎలా ఉంటాయి, ఆ రైతు యొక్క జీవనం ఎలా ఉంటుంది, ఆ రైతు యొక్క ఉపయోగం ఏంటనేదే ఆ సినిమాలో చూపించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో మరి మహేష్ బాబు ఈ సినిమా యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం ఆ గొప్పతనంలో ఇలాంటి యువ రైతులు తయారైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఆయన ఈ మధ్యకాలంలో ముఖాముఖి కార్యక్రమం పెట్టారు. అందులో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి మన తెనాలి ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అత్తోట గ్రామవాసి పాపారావు గారు. ఆయన మంతనే ఉన్నారు. ఆయన ఆ సన్నివేశాలు ఆ మహేష్ బాబుతో మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఆయన మాటలు విందాం. నమస్తే అండి, నా పేరు ఎర్రు బాపారావు, సన్ ఆఫ్ అప్పారావు మా నాన్నగారి పేరు. మాది అత్తోట గ్రామం, కొల్లిపురం మండలం, గుంటూరు జిల్లా అండి. నేను 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అలా చేస్తున్న తరుణంలోనే దేశీ వరి విత్తనాలు ప్రాముఖ్యతను గుర్తించి దాని ద్వారా ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయంలో రకరకాల వరి విత్తనాలని మేము పండించడం జరుగుతుంది గత 3 సంవత్సరాల నుంచి. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన మహేష్ బాబు గారి మహర్షి సినిమా గురించి మాట్లాడటానికి నాకు చాయ్ బిస్కెట్ శ్రీకాంత్ గారు అవకాశం ఇచ్చారు. మా మిత్రుడి ద్వారా నాకు అవకాశం లభించింది. ఆ సమయంలో మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సినిమాలు అంటే కమర్షియల్గాను లేదంటే ఫైటింగ్స్ రొమాన్స్ వీటితోనే ఎక్కువగా డబ్బులు వసూలు చేసుకోవాలని చూస్తారు. అలాంటి సమయంలో అంత కమర్షియల్గా ఉన్న ఈ టైంలో మహేష్ బాబు గారు చాలా ఆలోచించి ఒక మంచి పాత్రను ఎన్నుకొని మహర్షి సినిమా తీయటం మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఆ రోజు వరకు కూడా నేను మహర్షి సినిమా చూడలేదు. వేరే ఫ్రెండ్ ఎవరో కాల్ చేసి రైతు గురించి తీశారు చూడండి అంటే నేను మరుసటి రోజు చూద్దాం అనుకున్నాను. ఆ రోజు సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది, చాయ్ బిస్కెట్ టీం నుంచి వచ్చింది. శ్రీకాంత్ గారు కాల్ చేశారు మా మిత్రుడి ద్వారా. ఆ సమయంలో నేను నిజంగా నమ్మలేదండి, ఫోన్ పెట్టేశాను కూడా. అతను నవ్వుతూనే ఉన్నాడు, నేను ఇదేదో ఫ్రాంక్ కాల్ అనుకొని ఆపేశాను. తీస్తే మళ్ళీ తిరగా మళ్ళీ మా ఫ్రెండ్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్ పెట్టించి నన్ను ఒప్పించి హైదరాబాద్ రమ్మని చెప్పారు. ఆ టైంలో నిజంగా ఫస్ట్ టైం మనం మూవీ యాక్టర్స్ని కలవడం, మాకు కొంచెం ఉత్సాహంగా అనిపించింది. మహేష్ బాబు కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు బాగా. మాకు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, మీరు బాగా చేస్తున్నారు వ్యవసాయం అంటే చిన్న వయసులో అని చెప్పి. అది నేను బాగా చేయటం కాదండి, ఇది మన బాధ్యత. ఇప్పుడు మనము చదువుకుంటున్నాము, గ్రామాలు వదిలి మైగ్రేట్ అంటే వలస వెళ్ళిపోతున్నాము ఉపాధి కోసం, కానీ అక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నాం. చివరికి హోటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా చదువుకి సంబంధం లేకుండా పనిచేస్తున్న యువకులు కూడా ఉన్నారు.
కానీ నేను నాకు చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగమే వచ్చింది గ్రాఫిక్ డిజైనర్గా. కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తూ ఉంది అంటే 2010లో మా నాయనమ్మ గారు చనిపోయారు క్యాన్సర్తో. ఆ సమయంలో నాకు డాక్టర్ గారు ఒకటే చెప్పారు, మంచి ఆహారం తినకపోవడం వల్ల మీ నాయనమ్మ గారికి ఇలా కడుపులో క్యాన్సర్ గడ్డలు పెరిగి సహజంగా జరిగిపోయింది, అది మనం ఏం చేయలేము, ఆపరేషన్ చేయగలిగితే బతుకుతారు ఇంకొక 6 నెలలే అని చెప్పారు. చాలా బాధ అనిపించింది. అన్నప్పటి వరకు ఆవిడతో ఆడుకోవటం, సరదాగా ఉండడం చేస్తున్న మనిషి అలా సడన్గా అయిపోయేసరికి నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట. కానీ ఆయన డాక్టర్ గారు చెప్పిన మాట మాత్రం మనసులో ఉంది, మంచి ఆహారం పండించట్లేదు ఎవరు, రైతులందరూ కూడా దిగుబడి కోసమే చూస్తున్నారు, కానీ మంచి ఆహారం కలిగిన అంటే మంచి గుణాలు కలిగిన ఆహారాన్ని పండించాలని ఆలోచన లేకపోలేదు అని చెప్తున్నారు. ఆ టైంలోనే అనిపించింది, నేను ఇంటర్నల్గా మనసులో అనుకున్నాను ఒక ఎప్పటికైనా సరే వ్యవసాయం చేయాలి, ఈ మంచి ఆహారం పండించాలి అనే ఒక నిర్ణయం తీసుకొని పెట్టుకున్నాను. అలానే అలా 2016 అంటే 6 సంవత్సరాల వరకు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. చాలామంది వ్యవసాయాన్ని ఆపేసి పిల్లల్ని ఉద్యోగాలకు పంపిస్తుంటే, మీరు మంచి ఉద్యోగం చేస్తూ మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయాలని వచ్చినప్పుడు మరి మీ తల్లిదండ్రుల యొక్క బాధ లేకపోతే ఆనందమా, అది ఎలా ఉంది? మా తల్లిదండ్రులు అంటే ఫస్ట్ మా నాన్నగారిని 25 సెంట్లు అడిగానండి 2015లో. మాకున్న సొంత భూమి అదే 25 సెంట్లు మాత్రమే, మిగిలిందంతా కౌలు భూమితోనే మేము వ్యవసాయం చేస్తుండేవారు మా నాన్నగారు. ఇప్పటికి కూడా మాకు సొంత భూమి 25 సెంట్లు మాత్రమే ఉంది. దాంట్లోనే మనము మన కుటుంబం కోసం పండించుకుందాం అనుకున్నప్పుడు ఆయన వినలేదు, ఇలా ఏమీ వేయకుండా ఏం పండుతాయి, దానికి 25 సెంట్లకి 10 బస్తాలు వస్తాయి, మనకి సరిపోవు, తక్కువ పండితే మళ్ళీ బయట కొనుక్కోవాలి, వద్దు అన్నారు. కానీ నేను ఆయనకి మా నాయనమ్మ గారి పరిస్థితి వివరించి మనం ఇలా జరగకూడదు, మళ్ళీ మనందరికీ ఆరోగ్యమైన ఆహారం తినాలి, మనం తినేది వరే కాబట్టి, బియ్యం కాబట్టి దాన్ని మంచిగా పండించుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన్ని ఒప్పించాను అన్నమాట. ఒప్పించితే ఫస్ట్ మాకు నిజంగా చెప్పాలంటే 7 బస్తాలే వచ్చాయండి 25 సెంట్లకి, అంటే 3 బస్తాలు దిగుబడి తగ్గింది. కానీ దాంట్లో దేశీ విత్తనం వాడాం, ఆ ప్రత్యేకత అనేది కనిపించింది. ఒప్పించి ఈ విధానంలో ఒప్పించాను. తర్వాత ఆయన అర్థం చేసుకున్నారు, మనం తినే ఆహారం మంచిది కాదు, కనీసం మన కుటుంబం కోసం అయినా పండించుకుందాం అనే ఆలోచనలోకి వచ్చి ఆయన సరే నువ్వు కంటిన్యూ చేయని చెప్పి మళ్ళీ ఎక్కడన్నారా ఎక్స్ట్రా తీసుకొని దాంట్లో పండించడం మొదలుపెట్టామండి. ఆ విధంగా ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయనే ప్రచారం చేస్తున్నారు, వ్యవసాయం అనేది ప్రకృతి వ్యవసాయం చాలా మంచిది, అందరికీ ఉపయోగకరమైంది, దాంట్లో దేశీ విత్తనాన్ని వాడాలి అని చెప్పి 4 రైతులకి మా నాన్నగారే చెప్తున్నారు. అది నాకు ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మహేష్ బాబు గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఒక ఆసక్తిగా మీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు వ్యవసాయం మీద ఆయనకి పెద్ద, బురిపాలెంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు అందరూ వ్యవసాయం చేసినా ఇప్పటికీ వాళ్ళ పొలాలు బురిపాలెంలో ఉన్న సంగతి మీకు మాకు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాళ్ళు వ్యవసాయం గురించి పెద్దగా తెలియదు, కానీ మీరు విడమర్చి చెబుతుంటే ఆయన యొక్క ఆసక్తిని చూసిన తర్వాత ఆయన షౌట్స్ కొడుతూ ఉన్నారు మీరు మాట్లాడుతుంటే, అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన ఇన్వాల్వ్ అయ్యారండి, నేను చెప్పే ప్రతి మాటని ఆయన ఆసక్తిగా విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అంత పెద్ద స్టార్ అయ్యండి, ఒక రైతు మాటలు చాలామంది పట్టించుకోరు, కానీ ఆయన ప్రత్యేకంగా రైతులందరినీ పిలిపించుకొని ప్రత్యేకంగా చేస్తున్న ఇన్నోవేటివ్గా చేస్తున్న రైతులందరినీ పిలిపించి మాట్లాడాలనే ఒక ఆలోచనే చాలా సంతోషం అనిపించింది నాకైతే. బట్ నేను చెప్పేటప్పుడు ప్రతి మాట సుమారుగా 20 నిమిషాలు మాట్లాడాను, ఆ ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా విన్నారు. ఆయన మళ్ళీ తిరిగి నన్ను ప్రశ్నించడం కూడా చాలా సంతోషం అనిపించింది, మీకు ఇన్స్పైర్ ఎవరు, మీకు జాబ్ చేసి వదిలేస్తున్నప్పుడు మీకేం బాధ అనిపించలేదా అని అడిగినప్పుడు నాకు నిజంగానే సంతోషం అనిపించింది. ఎలాగంటే ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ అంటే నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తున్నానండి. నాకు జ్వరం వచ్చినా అంతగా పట్టించుకోకపోయేవాళ్ళేమో, కానీ పొలానికి మాత్రం ఏమన్నా చిన్న తెగుళ్ళు లాంటిది వస్తే అల్లాడిపోయి పరిగెత్తుకుంటూ షాప్ దగ్గరికి వెళ్ళి పురుగు మందులు కొనటం ఇలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయంలోకి దిగాం కాబట్టి అవసరం రావట్లేదు మాకు దేశీ విత్తనం వాడటం వల్ల. ఆ తర్వాత ఆయన మనకి అడిగారు అన్నమాట, మీకు ఏం బాధ లేదా, ఈ ఉద్యోగం వదిలేసి వచ్చారు కదా అని. ఆ ఉద్యోగం అనేది ఒక ఒక బానిస లాంటిది అనిపించిందండి నాకైతే మాత్రం. ఎందుకంటే ఒక బంధురికాన్ని కోల్పోతున్నాము, ఎక్కడికన్నా వెళ్ళాలంటే పర్మిషన్స్ అడగాలి, ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ అన్నమాట అది. హైదరాబాద్లో బతుకుతున్నామంటే చాలామంది ఇక్కడ అక్కడుండి మంచిగా బతుకుతున్నామని అనిపిస్తుందేమో, కానీ నాకైతే ఆ ఫీలింగ్ లేదండి. ఎందుకంటే అక్కడ నిత్యం మనం ఆఫీస్కి వెళ్ళాలంటే మినిమం 1/2 అవర్ పడుతుంది, బైక్ మీద వెళ్ళామంటే ముఖం నిండా ఆఫీస్కి వెళ్ళేసరికి ఆ స్నానం చేసిన ఫ్రెష్నెస్ పోతుంది,
ఆ సహజత్వం పోతా ఉంది. జస్ట్ అలా కర్చీఫ్తో తుడుచుకుంటే ఒక హాఫ్ ఇంచ్ మందాన మడ్డి పడుతూ ఉంది. తర్వాత గాలి పొల్యూషన్ అయిపోతుంది, అంటే గాలి కాలుష్యం అయిపోయింది, నీళ్లు కాలుష్యమైన నీళ్లు వస్తూ ఉన్నాయి, మంజీరా వాటర్ అయినా ఏదైనా కానీ. ఆ వారానికి 2-3 రోజులు పేపర్లో చూస్తూ ఉంటే ఆ పాలు యూరియాతో తయారు చేస్తున్నారు. ఆ నూనె ఏంటంటే సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఈ ఎటువంటి బిర్యానీ హోటల్స్ ఉన్నాయో దాంట్లో కట్ చేసే ఈ జంతువుల యొక్క కలేబరాలని నూనెగా తయారు చేసి కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ మనకి తిరిగి అమ్ముతున్నారని తెలిసింది. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నా మనసు ఊరుకోలేదండి. ఇది రైట్ టైం మనకి ఇలాంటి, అంటే డబ్బు ఎంత వచ్చినా మనం ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా మనం ఈ 5,000 నోట్లకు వెళ్ళటానికి, కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు, మనం ఎంత ఉద్యోగం చేసినా కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపు నిండా మంచి భోజనం తినడం కోసమే. ఆ భోజనమే సరైంది మనకు దొరకనప్పుడు హైదరాబాద్లో ఉంటేమి, అమెరికాలో ఉంటేమి, మా అత్తోటలో ఉంటేమి. అత్తోటే నాకు మంచిది అనిపించింది. ఎందుకంటే అత్తోటలో చూడండి ఎంత సహజమైన గాలి వస్తూ ఉంది, చల్లటి గాలి, చక్కగా సాయంత్రం పూట నూలక మంచం వేసుకుని పైకి చూస్తూ ఉంటే చంద్రుడు చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. టౌన్లో ఎంతమంది చూస్తున్నారు చెప్పండి ఈ విధానాన్ని, ఎంతమంది ఆస్వాదిస్తున్నారు యువకులు కానీ ఎవరైనా కానీ. నిత్యం ఇప్పుడు సెల్ ఫోన్స్లోను వీటిలో నిమగ్నం అయిపోతున్నారు, ప్రకృతిని పట్టించుకోవటం మానేశారు. దానివల్ల ఈ భూతాపం కూడా పెరిగిపోతూ ఉంది. భూతాపం వల్ల చాలా దేశాలు ఇప్పుడు పెద్ద మీటింగ్ పెట్టుకొని ఎమర్జెన్సీ కూడా ప్రకటించాయండి. ఇన్స్పైరింగ్ ఉండిందండి. మీరు జాబ్ రిజైన్ చేసి వ్యవసాయం చేసినప్పుడు మీకు ఎలా ఉండింది మీ ఫీలింగ్? ఫీలింగ్ అంటే నేను మంచి బాట ఎంచుకున్నాననే ఫీలింగ్తోనే ఉన్నాను సార్ నేను. అది రిజైన్ చేశాననే బాధ లేదు నాకు, అదే కావాలండి మాకు. ఒక మంచి పని కోసం నేను ముందుకు వస్తున్నానే సంతోషంతో వచ్చాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్. ఇప్పుడు చూస్తూ ఉంటే మహేష్ బాబు గారు ఆయన వ్యవసాయం చేయటం, ఎందుకంటే ఆయన ఒక పెద్ద మంచి ఉద్యోగం ఆ సినిమాలో సీఈఓగా పనిచేస్తూ మళ్ళా వచ్చి ఒక గ్రామంలోకి వచ్చి ఆ గ్రామంలో వ్యవసాయం చేయాలి తాత, తిరిగి వస్తారు, తిరిగి వచ్చిన తర్వాత నేను కూడా వ్యవసాయం చేస్తాను తాత అని చెప్పి అడిగినప్పుడు ఆ ఫీలింగ్స్, మీరు ఒక వ్యవసాయంలో దిగిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అలాంటి సంఘటన నాకు ఇప్పుడు ఈ మహేష్ గారు సినిమా మహర్షి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నాకు కూడా జరిగిందండి. అది చాలామంది మెసేజ్ పెట్టారు, మేము ఇంజనీరింగ్ చదువుతున్నాము, మాకు పొలం లేదు, కానీ జగిత్యాల నుంచి కుర్రోడు వచ్చాడు. అతను నేను ఎర్లీ మార్నింగ్ అప్పటికి బాగా రాత్రిపూట 12-1 గంట నిద్ర సరిగిపోక లేట్గా లేచాను. అప్పటికే వచ్చి నా ముందర నిలబడ్డాడు. ఏంటి తమ్ముడు అంటే, మాది జగిత్యాలన్న, నీ వీడియో చూశాను నేను, మీ ఊరి పేరు చెప్పారు కదా, నేను యూట్యూబ్ అదే గూగుల్లో సెర్చ్ చేసుకొని ట్రైన్ ఎక్కి వచ్చేసాను, మిమ్మల్ని కలుసుకోవాలనిపించింది, మా అమ్మతో చెప్పాను. నేను నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఈ 1 ఎకరం పొలం కనుక్కొని జగిత్యాల దగ్గర వ్యవసాయం చేయాలనుకుంటున్నాను మా కుటుంబం కోసం. దానికి మా అమ్మను ఒప్పించి మీ దగ్గర సలహాలు తీసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు మీతో కలిసి వెళ్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. మీ వ్యవసాయ విధానం, అంటే మీరు వ్యవసాయ పనులు మొదలుపెట్టిన తర్వాత మీతో 1 నెల రోజులు ఉండి నేను వ్యవసాయం నేర్చుకుని వెళ్తానని చెప్పారు. నాకు అలానే అనిపించింది. ఆ పెద్ద ఆయన సినిమాలో పెద్ద ఆయన స్థానంలో నేనున్నాను, ఆ కుర్రోడు స్థానంలో మహేష్ బాబు గారు వచ్చారనే ఫీలింగ్ నాకు కలిగిందండి. చాలా సంతోషం అనిపించి నా దగ్గర ఉన్న 2 రకాల బియ్యము, 2 మామిడి పళ్ళు చేతిలో పెట్టి పంపించాను. అది మర్చిపోలేని, ఇది మర్చిపోలేని సంఘటన. అలానే ఇంకొక పెద్ద ఆయన రిటైర్డ్ ఆఫీసర్, ఆయన అగ్రికల్చర్ ఆఫీసరు, నా వీడియో చూసి ఆయన నాకు ఒక పుస్తకం పంపించారండి, పూర్తిగా వ్యవసాయం మీద అనుభవం తెచ్చుకోవాలని ఇలాంటి యువకులు రాబోయే రోజుల్లో వ్యవసాయం యొక్క ప్రాధాన్యత అన్ని లోటుపాట్లు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలని, వ్యవసాయ సమగ్ర వ్యవసాయ దీపిక అని ఒక పుస్తకం రాశారంట. అది నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, నిన్ననే తిరుపతి నుంచి వచ్చాను. అది చూసి చదువుకొని పూర్తిగా ఇంకా అనుభవం తెచ్చుకొని ఇంకా ఎక్కువ ప్రయోగాలు, మంచిగా దిగుబడులు సాధించడానికి ప్రయోగాలు చేయాలి, ప్రయత్నం చేయాలనేది నా ఆకాంక్ష అండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మీకు తెలుసు చదువుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఉద్యోగం చేయాలి, అట్లాగే ఆ సినిమాలో కూడా సీఈఓగా చేసినటువంటి మహేష్ బాబు కూడా అంటాడు మంచి ఉద్యోగం చేయాలి, పోటీతత్వంతో చదువుకోవాలి అని చెప్పి ఎంతో కష్టపడి చదివి మంచి ఉద్యోగం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వ్యవసాయానికి వచ్చేసిన తర్వాత పెద్ద ఆయన వ్యవసాయం చేస్తున్నటువంటి ఆయన అంటాడు, ఏం చేస్తున్నావు తాత అంటే వ్యవసాయం చేస్తున్నానని, ఇదేంటి వ్యవసాయం చేస్తున్నానంటే అయ్యా అందరు కూర్చొని తింటే పండించేది ఎవరు అని చెప్పేసి అన్న తర్వాత అది మైండ్లో పెట్టుకుని ఆయన వ్యవసాయం చేయడానికి వస్తాడు. అయితే ఇప్పుడు మీరు యువతకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఎందుకంటే అందరు కూడా వ్యవసాయం చేస్తే ఎలా అని ఒకళ్ళు అనుకుంటుంటే వ్యవసాయం చేయకపోతే ఎలా అని మరికొందరు అనుకుంటున్నారు. ఇది కంపల్సరీ అవసరం అండి. ప్రత్యక్షంగా ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛమైన ఆహారం కోల్పోతున్నాం మనం.
స్వచ్ఛమైన ఆహారం కోల్పోవటం వల్ల ఆరోగ్య భద్రత కోల్పోతున్నాం, ఆరోగ్య భద్రత కోల్పోవటం వల్ల ఆర్థిక భద్రత కూడా కోల్పోతున్నాం. అంటే ఒక ఆహారంతోనే ఎన్ని ముడిపడి ఉన్నాయో చూడండి, మన జీవితాన్ని తలకిందులు చేస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోతే ఒకసారి మీకు ఫుడ్ పాయిజనింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. సరైన ఆహారం ఒక పూట కనుక మనం సరిగా తీసుకోకపోతే మోషన్స్ అవ్వటం, జ్వరం రావటం ఇలాంటివి జరుగుతాయి. అలాంటి ఆహారం, విషతుల్యమైన ఆహారం మనం తింటున్నాం ప్రతిరోజు కూడా. అలాంటి ఆహారం మనం తినకుండా ఉండాలి అంటే మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఆ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే సాధారణంగా ఉన్న రైతు వారిగా ఉన్న రైతులకి అర్థం కావట్లేదండి. ఎందుకంటే 90% మా ఊర్లో ఉంది కౌలు రైతులే. వాళ్ళు ఏంటంటే నెలకి, సంవత్సరానికి 30,000 రూపాయలు కంపల్సరీ కౌలు కట్టాలి. అది పండినా పండకపోయినా కౌలుదారికి ఇవ్వాల్సిందే. ఆ ఉద్దేశంతో కొందరు ప్రకృతి వ్యవసాయంలోకి రాలేకపోతున్నారు. కానీ చాలా ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఇప్పుడు ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని ఆహార భద్రత కోసమని కొన్ని రకాలు తీసుకొచ్చారు, అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఆహారం తినాలనే అవగాహన పెరుగుతూ ఉంది. అలాంటి సమయంలో మాలాంటి చదువుకున్న యువకులు ముందుకొచ్చి తిరిగి మళ్ళీ వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకుంటే, అది ఉపాధి కాదండి, వ్యవసాయం అంటే వ్యవస్థకు సహాయం, ఈ వ్యవస్థానికి, ఈ వ్యవస్థకి అన్నం పెట్టడమే. అలాంటి అన్నం పెట్టే పెద్దరికం బాధ్యత మనం తీసుకోగలిగితే చాలా అవకాశాలు ఉన్నాయి. చాలామంది యువకులు ఈ సినిమా చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యారని మీరు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు అట్లా యువతకు కానీ, లేకపోతే ఆ సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో మహేష్ బాబు యొక్క పాత్ర, అలాగే మీ పాత్ర, ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు మీరు మహేష్ బాబు దగ్గర మీరు మాట్లాడిన మాటలు, మీరు ఎంత ఈ వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ చేసి చేస్తున్నారో, అయితే ఆ మహేష్ బాబును కూడా కదిలించి వేశారు, అలాంటి సన్నివేశాలు మీ మనసుకి ఏ విధంగా అనిపించాయి? అది చాలా సంతోషంగా ఉందండి. ఒక విధంగా చెప్పుకుంటే వేరేగా అనుకుంటారేమో కానీ నా స్టోరీని నేను చూసుకుంటున్నానేమో అనిపించింది. అంటే నేను అంత గొప్ప సీఈఓని కాకపోయినా ఒక సాధారణ ఉద్యోగిని అయినా కానీ నేను అత్తడుగు స్థాయి నుంచి గ్రాఫిక్ డిజైనర్గా ఎదిగాను. ఉద్యోగం చేస్తూ చదువుకొని కంప్యూటర్ కొనుక్కొని రకరకాల కష్టాలు పడి వేరే ఊర్లో ఉండి కుటుంబానికి దూరంగా ఉండి ఉద్యోగం చేసుకుంటూ చదువుకొని గ్రాఫిక్స్లో పీజీ చేసి తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసేంత వరకు కూడా నాది ఒక పెద్ద కథ, అది వేరే విషయము. అక్కడి నుంచి మా నాయనమ్మ గారు చనిపోయిన తర్వాత పడిన బీజం మొలకెత్తడానికి నాకు 6 సంవత్సరాలు పట్టింది. ఆ విత్తనం అనేది మొలకెత్తి మొక్కగా మారింది. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి మొక్కగా ఎదుగుతూ ఉన్నానండి నేను. ఈ మొక్కని మహావృక్షం చేసి నాలాంటి యువకులకి ఒక స్ఫూర్తిగా నిలవాలి. స్ఫూర్తి అంటే ఇది ఒక మన, అంటే అందరూ ఆ మాట అంటారు కాబట్టి నేను కూడా అంటున్నాను, ఇది నా బాధ్యత అండి. నా ఇంకొక రకమైనటువంటి ఇదేంటంటే, మీరు ఇంత కష్టపడుతున్నారు, మీరు మ్యారేజ్ చేసుకుని మీ పిల్లలు, మీరు, మీ కుటుంబం బాగా ఆర్థికంగా స్థితిపరులు కావాలంటే ఉద్యోగం తప్పితే ఈ వ్యవసాయం మీరు చేస్తే ఎంతవరకు స్థితివంతులు అవుతారు? అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి అవగాహన, మీకు వచ్చినటువంటి ఉత్సాహం, మీ ఉత్తేజం చూస్తుంటే ఈ వ్యవసాయంలో చాలా రాణిస్తారు, చాలా సాధిస్తారని. అలా సాధించాలంటే మరి ప్రభుత్వం ఏదైనా సహకరించి మీరు ఈ వ్యవసాయంలో చాలా పెద్ద ఎత్తున ఎదగాలంటే మరి సహకారం ఎవరో ఒకరికి ఉండాలి కదా, ఆ సహకారం ఎవరినైనా కోరబోతున్నారా, అలాంటి సహకారం ఏమైనా మీకు రాబోతుందా, ఏంటి అసలు మీ మీ టార్గెట్? నా టార్గెట్ అంటే ఫస్ట్ మనది మెయిన్ టార్గెట్ వచ్చి సీడ్ అండి. విత్తనం రైతు బయట కొనుక్కోకూడదు, ఆ ఉద్దేశంతోనే నేను పనిచేస్తున్నాను. అలానే ఎరువులు, పురుగు మందులు కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మన పూర్వీకులు కూడా అలానే చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే ఔషధం అనే ఒక మాటను గుర్తుపెట్టుకుని దానికోసమే పనిచేస్తున్నాను నేను. ఇంకా ప్రభుత్వం పని అంటారా, ప్రభుత్వాన్ని కోరాం మేము, అంటే బిఫోర్ ఎలక్షన్స్ ముందర. మాకు ఇక్కడ 100 రకాలు పండించడం వల్ల సమస్య ఏమవుతుందంటే రైస్ మిల్లు ప్రాబ్లం అవుతూ ఉంది. ఈ రైస్ మిల్ని ఒక పోర్టబుల్ రైస్ మిల్ అడిగాము, దాన్ని ఇవ్వటానికి ముందుకొచ్చింది మన ప్రభుత్వం. ఇప్పుడు కొంచెం ప్రభుత్వం మారడం వల్ల వాళ్ళు ఇంకా ప్రొసీజర్లో ఉంది, ఇంకా 2 రోజుల్లో తేలుతుంది అది. ఆ రైస్ మిల్ వస్తే మనకి ఇక్కడ రైతులకి మేలు చేసిన వాళ్ళం అవుతామండి. ఇన్ని రకాలు పండిస్తున్నారు, బయట ప్రకృతి వ్యవసాయం కాకుండా పండించే వాళ్ళు ఎక్కువ మంది పెద్ద రైస్ మిల్లో వేస్తున్నారు. దానివల్ల వేరే కొనే వినియోగదారుడికి కూడా అనుమానం వస్తూ ఉంది, రసాయనాలు కలిసినవి కూడా కలుస్తాయి కదా అని. ఆ అనుమానం పోగొట్టడానికి మేము ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాము విజయ్ కుమార్ సార్కి, మన చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి. మన ఊరు కూడా వచ్చారు, మా పొలాలన్నీ చూశారు, చాలా ఆశ్చర్యంగా వ్యక్తం చేశారు. ఆ సమయంలో మేము ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు, మీకు తప్పకుండా ఇస్తాము అని. మొన్న 11వ తారీఖు జరిగిన మీటింగ్లో కూడా చెప్పారు.
రేపు ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉంది, రేపు ఫైనల్ అవుతుందండి. ఆ రైస్ మిల్ వస్తే మా రైతులందరికీ చాలా ఉపయోగకరం. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, ఒక 10 కేజీలు బియ్యం కావాలంటే మేము ఇవ్వలేకపోతున్నాం. అదే పోర్టబుల్ రైస్ మిల్ వచ్చిందంటే మాకు, మీకు 8 కేజీలు కావాలంటే 8 కేజీలు మీ కళ్ళెదురుగానే ఆడించి ఇస్తే నమ్మకం వస్తుంది వినియోగదారుడికి. అదొకటి మా టార్గెట్. తర్వాత ఈ విత్తనాలని బ్యాంక్ రూపంలో భద్రపరచాలండి. ఈ బ్యాంక్ రూపంలో అంటే మనం నగలు దాచుకుంటాం బ్యాంకులో, అలానే విత్తనాన్ని కూడా మా అత్తోట గ్రామంలో అత్తోట వెళ్తే ఒక 100 రకాల వరి విత్తనాలు మనకు దొరుకుతాయి, లేదంటే ఒక 10 రకాల కూరగాయ విత్తనాలు దొరుకుతాయి అనే ఒక విధానాన్ని మేము తీసుకురాబోతున్నాం ఇక్కడ. మన ఊరు మన విత్తనం అనే పేరుతో అది కూడా నా టార్గెట్ అండి. టార్గెట్ అంటే ఆల్రెడీ నడుస్తూ ఉంది, కొన్ని జిల్లాలకు మేము విత్తనాన్ని సరఫరా చేస్తున్నాము, రైతులే వచ్చి తీసుకెళ్తున్నారు. అలానే విత్తన పండుగ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో, ఇంకొక 15 రోజుల్లో. ఈ విత్తన పండుగ ఆవశ్యకత ఏంటంటే మనము కోల్పోతున్న విత్తనాన్ని ఎలా బతికించుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, రాష్ట్రంలో ఈ విత్తనం మీద పనిచేస్తున్న పెద్దవాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ద్వారా మా రైతులకి, మా అత్తోట గ్రామంలోని రైతులకి తెలియచెప్పాలనే ఆలోచనలో ఉన్నామండి. దాన్ని ఒక పండగ రూపంలో అంటే ఒక మన సంక్రాంతి ఉగాది ఎలా చేసుకుంటామో అలాంటి రూపంలో చేయాలనే ఆలోచనలో ఉన్నాము. తర్వాత చాలా సమస్య ఎక్కడొస్తా ఉందంటే రైతులకి కూలీలు దొరకట్లేదండి. ఇక్కడ మెయిన్ మాకు కూడా సమస్య ఉంది అది. ఎంత సక్సెస్ స్టోరీ ఉన్నా కూడా మనం సొంతగా కష్టపడకపోతే ఇక్కడ పని జరగదు. అది మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ఏంటి అంటే, ఈ ఉపాధి హామీ పథకం అనేది కాలువలు వీటిని తవ్వుతానికే సరిపోతూ ఉంది, కానీ దానికి రైతుకు ఏ ఉపయోగం ఉండట్లేదండి. దయచేసి కొత్త ప్రభుత్వం సీఎం గారు దీన్ని కనుక ఆలోచించగలిగితే, ఆ ఉపాధి హామీలో ఉన్న కూలీలని రైతులకి అటాచ్ చేయగలిగితే మాకు కూలీల కొరత తగ్గుతుందండి. మేము ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నదే మా తరపున, మా రైతులందరి తరపున. చాలామంది నోట్లో వస్తున్న మాట ఇదే, ఉపాధి హామీ పథకం కింద వాళ్ళు పని చేయట్లేదు, 2 గంటలు పనిచేసి 300 ఎంతో తీసుకుంటున్నారు, కానీ రైతుకి ఎటువంటి ఉపయోగం జరగట్లేదు. మాకు కూలీకి అడుగుతుంటే 800 వస్తారా, 800 ఇస్తారా, వస్తాము అని అడుగుతున్నారు. అలాంటి దుస్థితి మాకు వచ్చింది. అందువల్ల మేము మిషనరీలు వాడాల్సి వస్తుంది. ఆ ఉపాధి హామీ పథకాన్ని కనుక రైతులకి కనెక్ట్ చేయగలిగితే మాకు కూలీల కొరత తగ్గుతుందండి, మేము చాలా సంతోషంగా ఉంటాం. అలాంటి అవకాశం ఏమైనా ఉంటే మీ మీడియా ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. చూశారు కదా, మహేష్ బాబు గారి మహర్షి సినిమా చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి తను అనేక విధాలుగా తయారు అంటే వ్యవసాయంలో అనేక మార్పులు తేవాలని, ఈ చుట్టుపక్కల అత్తోట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మారితే మరి ప్రతి ఒక్కళ్ళ జీవనమే కాకుండా ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుందని, అట్లాగే మన విత్తనం మనమే ఎందుకు చేసుకోకూడదు, మన ఊరు మన విత్తనం అనేటువంటిది. అదేవిధంగా యువతకి ఉపాధి హామీ పథకం అంటే, ఉపాధి హామీ పథకాన్ని ఏదో రైతులకు, రైతు కూలీలకి కొంతమందికి ఇచ్చి బయట కాలువలు బాగు చేర్చడం కాకుండా రైతుకు అటాచ్ చేస్తే ఎంతో బాగుంటుందని, రేపు పొద్దున సీఎం గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పబోతున్నామని, అదే కాకుండా రైతు గారిగా చదువుకొని వచ్చినటువంటి యువతకి మరి ప్రభుత్వం కూడా సహకరించి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఇంకా బాగుంటుందని, కేవలం ఉద్యోగమే కాకుండా ఈ వ్యవసాయం మీద ఆధారపడే ఉత్పత్తుల ద్వారా ఇండస్ట్రీస్ కనుక డెవలప్ చేసేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఈ వ్యవసాయం మీద మా ఊరు వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటూ ఇక్కడే వ్యవసాయం, ఇక్కడే మరి ఇండస్ట్రీస్ కూడా ఉపాధి హామీకి ఉపాధి కల్పించుకుంటూ, అలాగే ఈ ప్రాంతాన్ని ఈ చుట్టుపక్కలే అందరి కుటుంబాలతో కలిసి నిజీవించేలాగా ఈ రైతువారీగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మరి పాపారావు గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ రఘురామయ్య, తెనాలి న్యూస్.